ఈ ఈరోజు దేవుని వాక్యము నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము సహోదరి సహోదరులారా యహోవ అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే గదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని ప్రియులారా మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును భద్రముగా కాపాడుకొనుడి మూర్ఖపు మాటలు మీ నోటికి రానియకుడి పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుడి మీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గమును సరాలము చేయుము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును దేవుడు ఈ విధంగా అంటున్నాడు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడలా నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు మస్తరపడకుము నిత్యము యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుము నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు అని సహోదరి సహోదరులారా మనము అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయవలెననియు మనము దేవుని సంపూర్ణత ఎందు పూర్ణుల మగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన గల వారము కావలియును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నీ ఎందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా అడుగులు స్థిరపరచమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్